ఆంధ్రప్రదేశ్ లోని సీఎం వైఎస్ జగన్ సర్కార్ కీలక ప్రకటన చేసింది. జగనన్న విద్యా దీవెన పథకం లబ్ధిదారులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఈ పథకం లబ్ధిదారులకు ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులను ఏప్రిల్ 16న విడుదల చేయనున్నట్లు తెలిపింది. దీంతో కొన్ని రోజుల క్రితం ఈ పథకం విషయంలో నెలకొన్న గందరగోళానికి తెరపడింది. వాస్తవానికి ఈ నెల 9న లబ్ధిదారుల ఖాతాల్లో ప్రభుత్వం డబ్బులు జమ చేయాల్సి ఉంది. అయితే డిగ్రీ పీజీ ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశాలు పొందిన విద్యార్థులు అప్లై చేసుకోవడంలో ఆలస్యం కావడంతో జగనన్న విద్యా దీవెన డబ్బులు జమ కావడం ఆలస్యమైంది. దీంతో ఏమైందో తెలియక లబ్ధిదారులు గందరగోళానికి గురయ్యారు. ఈ నేపథ్యంలో ఈ నెల 16న విద్యార్థుల తల్లులు ఖాతాల్లో డబ్బులు జమ చేస్తారని సర్కార్ తెలిపింది. దాదాపు 10 లక్షల మంది ఈ పథకం ద్వారా లబ్ధి పొందనున్నారు. దీంతో ఆయా వర్గాల్లో ఆనందం వ్యక్తమవుతోంది.